పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వం పాలనలో విద్యారంగం మొత్తం ధ్వంసమైందన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నా విద్యారంగ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదలయ్యాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి అన్యాయం గురవుతున్నారు. పై చదువులు చదువుకోవడానికి యాజమాన్యాలు, ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు చదువుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం చేయడానికి కూడా చదువు పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యారంగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడంలో తీవ్రమైనటువంటి జాప్యం చేశారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఏం కోరుకుంటే అదే చేస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, ఎందుకు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయట్లేదని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు కూడా గత ప్రభుత్వం లాగా ఈ 7-8 నెలలు అవుతుంది, ఎందుకు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఎందుకు విడుదల చేయట్లేదు, విద్యారంగాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో సమీక్ష చేయట్లేదని మీ సందర్భంగా అడుగుతూ, ప్రధానంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సమస్యలు పేరుకపోతున్నాయి. మీరు ముఖ్యమంత్రిగా ఉండి అధికారాన్ని కాపాడుకోవడానికి ఇతర ఎమ్మెల్యేలను కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉంటే, ఒకవైపు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి, రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు లేవు, సంక్షేమ హాస్టళ్లు చాలా అధ్వానంగా అనాథ కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది, గురుకులాలకు సొంత భవనాలు లేవు, సమస్యలు మొత్తం సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు విద్యారంగం ఒకవైపు, ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు యథేచ్ఛంగా దోపిడి, ఫీజుల దోపిడీకి పాల్పడుతుంటే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మీ మాటలు ఏమైనాయని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందుకే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన చేస్తున్నాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇకనైనా తొందరనే విడుదల చేయాలి, లేకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికి పడితే అక్కడ అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చలో కలెక్టరేటు 100ల మంది విద్యార్థులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. మన జిల్లాకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జిల్లా కేంద్రంలో చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతూ ఉన్నారు. ఈరోజు స్కాలర్షిప్ రానందువలన చాలామంది విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఒక విద్యార్థి చదువు కోల్పోయిండు, చదువు లాస్ అయ్యిండు అంటే అది విద్యార్థి తప్పు కాదు, ప్రభుత్వానికి తప్పు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్కి అప్లై చేస్తూ ఉన్నారు. సంవత్సరానికి 3000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2019 నుంచి 2024 వరకు అంటే దాదాపుగా 6 సంవత్సరాల కాలం పాటు స్కాలర్షిప్ ఇవ్వలేని పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే స్కాలర్షిప్ విడుదల చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. చాలామంది విద్యార్థులు చదువుకు దూరమై ఈరోజు పంట పొలాలకు కానీ కంపెనీలకు కానీ వెళ్లే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మామూలు జిల్లా కేంద్రం కనిపిస్తూ ఉంది. స్కాలర్షిప్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం.